ఇవాల్టి ఈ విజయోత్సవ సభకి అధ్యక్షత వహించిన మిత్రులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సెక్రటరీ ప్రదీప్ గారు గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మిత్రులు బండి సంజయ్ గారు గౌరవనీయులు మాతో పాటుగా 2004 నుంచి 2018 వరకు అనింటరప్టెడ్ ఎప్పుడు కూడా ప్రజల కోసం पार्टी सिद्धांत कोसम असेंबली फैट सहचरुडु इवाल्टि केंद्र मंत्रिवर्यलु किशन रेड्डी गारु गौरव माजी पार्लमेंट सभ्युलु पेद्दलु जितेंद्र रेड्डी गारु विवेक गारु विजयशांति गारु मोहन राव गारु रवींद्र नायक गारु माजी मंत्रिवर्यु चंद्रशेखर गारू विजय रामाराव गारू बाबू मोहन गारू भारतीय जनता पार्टी सीनियर नायकुलु माजी शासन सभ्युलु इंद्रशेखर रेड्डी गारू धर्माराव गारू येनुगु रवींद्र रेड्डी गारू नंदीश्वर गौड़ गारू प्रभाकर गारू पेद्दलु श्रीशैलम गौड़ गारू లక్ష్మణ్ లక్ష్మణ గారు శ్రీధర్ గారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు శృతి గారు పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ గారు మేయర్ కార్తీక రెడ్డి గారు పెద్దలందరికీ చాలా మంది ఉన్నారు శేఖర్ జీ గారు పెద్దలు శేఖర్ జీ గారు మంత్రి శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నటువంటి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులకు గౌరవ కార్పొరేటర్లకు వివిధ హోదాల్లో ఉన్న గౌరవ ప్రజా ప్రతినిధులకు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులకు సహచర కార్యకర్తలారా మీడియా మిత్రులారా అందరికి నమస్కారం జై తెలంగాణ ఇవాల కాలాతీతమైంది కాబట్టి ఇంకా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడాల్సిన అక్కర ఉంది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను గాని చెప్తే ఒడవని కథ అనుభవించడం మనం రాస్తే పెద్ద చరిత్ర అయితది చెప్పుకుంటే ఆ బాధలు ఒడిసేది కాదు ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలవుతున్న రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదు ఇక్కడ అమలవుతున్న రాజ్యాంగం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చేటువంటి ఆదేశాల రాజ్యాంగం మాత్రమే ఇక్కడ అమలైతది ఇక్కడ హక్కులు లేవు ఏ రాజ్యాంగం ద్వారా ఏ ప్రజాస్వామ్య పద్ధతులలో కట్టబెట్టిందో అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి వ్యక్తి ఇవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం చరిత్రలో వ్యక్తుల్ని రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటారు ఒక రకం ప్రజలకు మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు రెండవ రకం ప్రజల్ని వేధించే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు ఒక ఇట్లని తలుచుకుంటది ఒక గుప్తల కాలాన్ని కూడా తలుచుకుంటది చరిత్ర ఒక అశోకుని కూడా తలుచుకుంటది కానీ ఇక్కడ మాత్రం ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బై ఎలక్షన్లో ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెప్పి భ్రమపడి
భంగపడ్డ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ మత్పరిచ్చేది కాదని మాయ చేసే లక్షణం ఉండదని తెలంగాణ ఆకలినైనా భరిస్తది ఆత్మ గౌరవాన్ని మాత్రం కోల్పోదని చెప్పి తెలుసుకున్నాం మనం. కేసీఆర్ గారికి ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన నాడు ఆనాడు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు తెలంగాణ చైతన్యమే తోడైంది తెలంగాణ కళాకారులే తోడైంద్రు పిడికడి మంది మేధావులే తోడైంద్రు నడువు కేసీఆర్ గారు మే వెంట మేము ఉంటామని చెప్పి ఆనాడు ఉద్యమాన్ని నడిపించుంటుంది వాళ్ళు తెలంగాణ కవులు తెలంగాణ కళాకారులు తెలంగాణ మేధావులు అన్నిటికీ మించి చైతన్యాన్ని కలిగినటువంటి కమిట్మెంట్ తో కూడినటువంటి తెలంగాణ ప్రజలను విషయం మర్చిపోయింది. ఏ చైతన్యం ద్వారా అధికారంకి వచ్చిండో ఏ ఉద్యమాల ద్వారా అయితే అధికారంకి వచ్చిండో అదే చైతన్యాన్ని అదే ప్రజానికాన్ని తెలంగాణ రాష్ట్రంలో బానిసలుగా చేయాలని చెప్పి భావించి అనేక విజయాలు సాధించొచ్చు. కానీ నా హుజరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజానికానికి ఆత్మగౌరవ బావుట ఎగిరేసి చెంప చెల్లుమనిపించి ఈ బానిసత్వం చెలరబిడ్డ అని చెప్పి ఇవాళ సవాలు విసిరినటువంటి గడ్డ నా హుజరాబాద్ గడ్డ. అందుకే నేను పదే పదే ఈ నాలుగు రోజులుగా ఏ టీవీల వాళ్ళు అడిగినా ఏ పత్రిక వాళ్ళు అడిగినా ఎవరు కదిలించినా కూడా ఒకటే అన్నాను, నేను ఈ విజయం నా హుజరాబాద్ ప్రజానికానికి అంకితం చేయబోతున్నామని. ఈ విజయంలో నా ఆడబిడ్డల పాత్ర, ఈ విజయంలో ప్రతి నిత్యం భయపెట్టినప్పటికి కూడా పులిబిడ్డల్లాగా పెనుగులాడినటువంటి నా యువత, నా రైతాంగం, నా హుజరాబాద్ ప్రజానికానికి యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ తెలుగు ప్రజలు, అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, లండన్లో ఉన్నా, జర్మనీలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, చదువుకున్న వాళ్ళంతా కూడా ఫోన్ చేసింది అక్కడికి. నా హుజరాబాద్ పెద్దకి ఫోన్ చేసి మీరు ఒంటరి వారు కాదు సుమా, మీ వెంట మేమున్నాం, మీకేం కావాలో చెప్పండి, మీకు సపోర్ట్ చేస్తాం, కానీ ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే ఎన్నిక, ఈ ఎన్నిక తెలంగాణ పౌరుషాన్ని చాటే ఎన్నిక, ఈ ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని బుందబెట్టే ఎన్నిక అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఎంత గొప్పగా స్పందించిందో నా హుజరాబాద్. టీవీలలో చూపించకపోవచ్చు, పత్రికలలో రాయకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో ఒక వనమ్మ మాట్లాడిన మాట, ఒక రాజమల్లు మాట్లాడిన మాట, ఒక ప్రమీల మాట్లాడిన మాట, ఇప్పుడిప్పుడే మాటలు వచ్చే చిన్న పిల్లలు మాట్లాడిన మాట, ఒక సాయి రెడ్డి, ఒక భాస్కర్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడిందో కేసీఆర్ గురించి, ఈ ప్రభుత్వం నీచ పద్ధతుల గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో అవన్నీ కూడా మీరు చూసిండ్రు. అలాంటి వాళ్ళ మీద కొన్ని వందల మంది మఫ్తీలో ఉన్న పోలీసులు గ్రామ గ్రామాన్ని చుట్టుముట్టి ఆ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి చైతన్య పరులని భయపరిత గురి చేసి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అన్నట్టుంది, ఇక్కడ స్వేచ్ఛకరమైనట్టుంది, ఏ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా అయితే ముఖ్యమంత్రిగా ఆ కుర్చీ మీద కూర్చున్నాడో ఇవాళ ఆ కుర్చీ తప్పకుండా మళ్ళీ మేమే పీకే అక్కడ ఉంటుంది కావచ్చు, కానీ అప్పటి వరకు కామ్గా ఉండాలి, అప్పటి వరకు చదువద్దు ఎక్కువ, ఉర్రద్దు ఎక్కువ, కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి భావించింది హుజరాబాద్ ప్రజలు. కొద్ది రోజుల పాటు మౌనంగా మూగపోయింది నా హుజరాబాద్, మౌనంగా మూగపోయింది నా హుజరాబాద్. ఏ టీవీ వాళ్ళు పైన మాట్లాడలే, ఏ పత్రిక వాళ్ళు పైన మాట్లాడలే, ఎవరికి ఓటేస్తామని చెప్పలే, చెప్తే ఏమవుతుందో. ఇంత నీచం అంటే ప్రభుత్వ పరంగా ఇవాళ ఉన్న యంత్రాంగం అంతా కూడా,
ప్రజాస్వామ్యం లోబడి పనిచేయాలి. కేసీఆర్ బానిసత్వానికి పనిచేసింది తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పనిచేయలేదు. ఇవాళ నేను అంటా ఉన్నా డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారికి, నా దగ్గర పోలీస్ ఆఫీసర్లే నేరుగా నా ప్రజలతో మాట్లాడే సీడీలు నా దగ్గర ఉన్నాయి. మీ సీఐలు ఎట్లా బెదిరించిండ్రో, మీ ఎస్ఐలు ఎట్లా బెదిరించిండ్రో, పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని మీరు టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీ ట్రాక్టర్ నడుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీ మెడికల్ హాల్ నడుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీకు లాభం వస్తుంది, నీ బతుకు బాగుపడుతుందని చెప్పినటువంటి పోలీసులు, కాకి బట్టలు వేసుకున్న పోలీసుల ఆ మాటలన్నీ కూడా నా దగ్గర రికార్డులో ఉన్నాయి. తప్పకుండా డీజీపీ గారు మీరు అంటారు తప్ప ఇవాళ నేను న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నాం, మాకు అన్ని పార్టీలు సమానమే, మేము చట్టాన్ని లోబడి పనిచేస్తామని చెప్పినవారు కదా. నేను స్వయంగా ఎన్నికల కమిషన్కి ఆ సీడ్లు పంపించే ప్రయత్నం చేస్తా, వాళ్ళ మీద తప్పకుండా నేను మీకు సమాచారం పంపిస్తా. నేను ఉత్తగా రాలే. 2004 నుంచి 2002 నుంచి ఉద్యమంలో ఉన్నా నేను. 2004 నుంచి 2008 వరకు నేను మా సాధారణ శాసనసభ్యుడిని. 2008 నుంచి 2014 వరకు నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఫ్లోర్ లీడర్ని. కిషన్ రెడ్డి గారితో పనిచేసిన నేను ఫ్లోర్ లీడర్గా, లక్ష్మణతో పనిచేసిన నేను. ఎక్కడ టెంట్ ఉంటుందో, ఎక్కడ సమస్యలు ఉంటాయో ఆ టెంట్ల కింద సమస్యలు ప్రస్తావించిన బిడ్డను నేను. ప్రజాస్వామ్యం ఏంటో, ప్రజాస్వామ్యం విలువలేంటో, పద్ధతులు ఏంటో అన్నీ కూడా అర్థం చేసుకున్నాను. నేను మాట్లాడుతున్న ఇవాళ బాధ్యత కలిగిన మనిషిగా మాట్లాడుతున్నా, అనుభవించి మాట్లాడుతున్నా, అవి కళ్ళారా చూసి మాట్లాడుతున్నా, ఆ చెవులతో విని మాట్లాడుతున్నా. ఇవాళ ఇక్కడ ఎన్నికల కమిషన్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇవాళ అధికారులు కావచ్చు, వాళ్ళ కనసన్నలలో డబ్బులు వచ్చినాయి, వాళ్ళ కనసన్నలలో డబ్బుల పంపకం జరిగింది, వాళ్ళ కనసన్నలలో ప్రజాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళ కనసన్నలలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ మీరు తీసుకున్న జీతాలు మీరు కేసీఆర్ జీతగాలు కాదనే విషయం మర్చిపోకండి. మీరు జీతగాలుగా మేమైనా మీరైనా నాకు ఈ అధికారం మా ప్రజలు ఓట్లేస్తే వచ్చిన అధికారం బిడ్డ. నీ పోలీసు పోస్టు, నీ కలెక్టర్ నౌకరి, నీ ఆర్టీఓ నౌకరి, ఏ నౌకరి ఉన్నా కూడా నా ప్రజలు పన్ను కడితే వాళ్ళ చెమట పైసలు నీకు జీతం ద్వారా వచ్చేటువంటి జీతగాలనే విషయం మీరు మర్చిపోయింది. చట్టానికి లోబడి పనిచేయలే మీరు, ధర్మానికి లోబడి పనిచేయలే మీరు. మీరు కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు ఆశపడి, కేసీఆర్ ఆశ చూపిన ప్రమోషన్లకు ఆశపడి, కేసీఆర్ ఆశ చూపినటువంటి కీలకమైన పోస్టులకు ఆశపడి మీరు చేసిన చిల్లర పని ఇవాళ తెలంగాణ జాతి సిగ్గుతో తలదించుకుంటుంది. ఉన్నదా ఎక్కడైనా ఒక్క బై ఎలక్షన్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా? ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? ఎట్లొచ్చినాయి పైసలు? యావత్ దేశం అంతా కూడా ఇవాళ ముక్కు మీద వేలేసుకుంటాను. అంతేకాదు, మీరు అనుకుంటాను ఏ మాట చెప్పినా తెలంగాణ ప్రజలు గొర్రెల లెక్క వింటారు, దాన్నే పాటిస్తారని చెప్పిన అనుకున్నావు. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు, తెలంగాణ ప్రజలు పులిబిడ్డలు అనే విషయం మర్చిపోకండి. దేశానికి చైతన్యాన్ని అందించిన గడ్డ నా తెలంగాణ గడ్డ. ఏ రూపంలో అయినా కావచ్చు కాక తెలంగాణ ప్రజల రక్తంతో తడిసిన మట్టి. ఈ మట్టి సందర్భం వస్తే మాత్రమే మాట్లాడదు తప్ప సందర్భం లేనప్పుడు మాట్లాడదు. ఇవాళ మళ్ళీ సందర్భం వచ్చింది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అరిష్టమైన పాలన కొనసాగుతుంది. ఈ అరిష్టాన్ని అంతం చేయాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా 2019 పార్లమెంట్ ఎన్నికలు చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, కానీ అప్పుడు సంసిద్ధంగా లేకుండా ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తాను, ఏ పార్టీ అని చూసే పరిస్థితి లేకుండా కేసీఆర్ను ఓడించగలిగే ఎవరున్నారు, అక్కడ టీఆర్ఎస్ పార్టీని ఓడించగలిగే ఎవరున్నారో వెతికే పరిస్థితి వచ్చిన విషయం మీరు మర్చిపోకండి. రేపు నేను ఋషిని కాదు చెప్పించడానికి నేను
ముందు ముందు విషయాన్ని చెప్పకపోవచ్చు, కానీ ప్రజా గర్భంలో నిత్యం సంచరించే బిడ్డగా, ప్రజా ఉదయాలను పసిగట్టే బిడ్డగా 2023లో నీ పార్టీ పాతరేయబడుతుంది. ఇక్కడ గెలిచే జెండా కాశా జెండా మాత్రమే, ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ మీరు అనుకుంటారు ఆట మొదలైందని చెప్పి మాట్లాడతాను. ఎస్, ఆట మొదలైంది, ఆట మొదలైంది. ఒక దుబ్బాకతో మొదలైంది, ఒక జిహెచ్ఎంసీలో మొదలైంది, ఒక హుజూరాబాద్లో మొదలైంది. ఈ స్ఫూర్తి రేపు తెలంగాణలో అంటుకుంటుందని విషయం మర్చిపోకండి. అది మహబూబ్ నగర్ కావచ్చు, అది ఆదిలాబాద్ కావచ్చు, అది ఖమ్మం కావచ్చు, అది రంగారెడ్డి కావచ్చు, ఏ వీణ నొక్కినా, ఏ శబ్దమో ఇవాళ ఏ ప్రజలు నొక్కినా కూడా ఒకటే శబ్దం, ఈ ప్రభుత్వాన్ని కూల్చే శబ్దం. నీవు నమ్ముకున్నది తెలంగాణ ఉద్యమం, నమ్ముకున్నది నువ్వు ప్రజల్ని, తెలంగాణ ఉద్యమం నమ్ముకున్నది చైతన్యాన్ని. కానీ ఇవాళ నువ్వు నమ్ముకున్నది డబ్బు నమ్ముకుంటున్నావు, డబ్బును నమ్ముకున్నావు, మద్యం సీసాలు నమ్ముకున్నావు, దబాయింపులు నమ్ముకున్నావు, నువ్వు దావతులు నమ్ముకున్నావు. ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, ఎంత నరకం అనుభవించినావు. మనిషి అంటోడు చనిపోయిన తర్వాత ఆ పైన నరకం అనుభవిస్తానని చెప్తారు, కానీ నరకం అంటే ఏందో నా హుజూరాబాద్లో చూసింది. నీ ఆఫీసర్లు పెట్టే నరకం, నీ పోలీసులు పెట్టే నరకం, నీ మంత్రులు పెట్టే నరకం, నీ నాయకులు పెట్టే నరకం. ఇవాళ ఎంత నీచం, ఎంత నీచం మీది ఉండదా ఎక్కడన్నా? నీవన్నావు దళిత బంధు నా మెదట్లో పుట్టిన ఆలోచనని. ముఖ్యమంత్రి గారు, దళిత బంధు నీ మెదట్లో పుట్టిన ఆలోచన అయితే అది ఎప్పుడో ప్లాన్ చేసుకుంటే ఎందుకు హుజూరాబాద్ ఎన్నికలలో మాత్రమే చెప్పగలను? అంతకంటే ముందే మార్చి మంత్లో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రానికి సంబంధించిన ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు చర్చోపచర్చలు పెడతారు, విధి విధానాలను ఖరారు చేస్తారు, దాన్ని అసెంబ్లీలో చర్చకు పెడతారు, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటారు, ప్రవేశపెట్టిన దీనికి కేటాయింపులు జరుపుకుంటారు. పెట్టినవా ముఖ్యమంత్రి గారు, చర్చించినవా అసెంబ్లీలో? మీరే చెప్పిన జమ్మిగూడ సభలో 2,00,000 కోట్ల రూపాయలు దళిత మంది కోసం ఖర్చు అవుతుందని చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు. ఒక హుజూరాబాద్లోనే 2,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు. మరి ఒక 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించకుండా నిధులు ఖర్చు పెట్టాలంటే నీ నామ్ అంగీకరించావు కదా? మరి ఒక హుజూరాబాద్లోనే 2,500 కోట్ల రూపాయలు భూములు అమ్మిన పైసలు పంపించి నువ్వు ఖర్చు పెట్టావు కదా? ఇది ఏ ప్రజాస్వామ్యం? ఏమనుకుంటున్నావు? మీ తాత నుంచి రాలే నీకు అధికారం, మీ నాన్న నుంచి రాలే మీ అధికారం. నీ అధికారం నా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే పుట్టిన ఎమ్మెల్యే పదవులకు, ఆ ఎమ్మెల్యే పదవులకు పుట్టింది నీ ముఖ్యమంత్రి పదవి. కానీ నీవన్నావు ఆ ముఖ్యమంత్రి పదవి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి రాష్ట్రాన్ని బాగుపరుస్తామని, ఆ నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు అధికారం కట్టబెడితే నీవు ఆ చీరని ఎడమ కాలి చెప్పుతో సమానమని చెప్పి 3.5 కోట్ల ప్రజల అవమానపరిచింది మీరు. ఇవాళ మీరు దళిత బంధు నా నదిలో పుట్టిన గొప్ప ఆలోచన నుంచి చెప్తారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక స్కీమ్, ఇవాళ రైతు బంధు రాష్ట్ర మొత్తంలో అమలవుతున్నది, ఒక కళ్యాణ లక్ష్మి రాష్ట్ర మొత్తంలో అమలవుతున్నది. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా దళిత బంధు ఒక హుజూరాబాద్ కోసమే కాదు, దళిత బంధు యావత్ తెలంగాణ జాతి కోసం. ఇవాటి కూడా తిండికి నోచుకోక, కనీస సౌకర్యం నోచుకోక, కన్న బిడ్డలకు అన్నం పెట్టలేక, కనిపించిన అమ్మానాన్నకు ఇవాళ వైద్యం చేయించలేక తల్లిలుతుంది ఆ దళిత జాతి. అలాంటి దళిత జాతికి 15,00,000 రూపాయలు చొప్పున తెలంగాణ దళిత జాతికి ఇవ్వాలని చెప్పి ఈ వేదిక నుంచి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నీవు చెప్పిన, మీరు చెప్పే 2,00,000 రూపాయలు 2,00,000 కోట్ల రూపాయలు మరి ఎక్కడి నుంచి చెప్తావో. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన నాకున్న పరిజ్ఞానం మేరకి ఈ రాష్ట్రంలో సంవత్సరానికి అన్ని పోంగా ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు
ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్రానికి లేదనేది నాకు తెలుసు కానీ నీవు 2 లక్షల కోట్ల రూపాయలు ఒకవేళ 15000 రూపాయలు చెప్పు ఖర్చు పెట్టినా కూడా 20 సంవత్సరాలు పడుతది కానీ నీకు ఇచ్చిన అధికారం 20 ఏళ్ళు కాదు సుమా నీకు ఇచ్చిన అధికారం కేవలం 2023 వరకే నా దళిత ప్రజలారా ఇవాల కేసీఆర్ ప్రజల మీద ప్రేమతో స్కీములు పెట్టడు కేసీఆర్ పెట్టే స్కీములు అప్పటికప్పుడు మనం కదా ఊర్లల్లో ఓ సామెత చెప్పుకుంటాం దూపైనప్పుడు శర్మ తవ్వుకున్నట్టుగా ఇవాళ ఎన్నికలు వస్తాయి ఎన్నికల కోసమే స్కీములు వస్తాయి ఎన్నికల కోసమే పథకాలు వస్తాయి ఎన్నికల కోసమే ప్రగతి భవన్ నుంచి బయటికి వస్తారు ఎన్నికల కోసమే భావ భవన్ నుంచి బయటికి వస్తారు ఎన్నికల సందర్భంలోనే ప్రజలు గుప్పొల్లైన అంటారు నేను అడుగుతా ఉన్నా దళిత ప్రజలారా కేసీఆర్ ప్రేమ నిజమే అయితే 7 సంవత్సరాల కాలంలో ఒక దళిత కుటుంబానికి ఆర్థికంగా బాగుపడే చరిత్ర చూపించగలవా నా దళిత జాతికి వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టే జీవోలు ఇచ్చినవా వాళ్ళకి ఇచ్చిన 3 ఎకరాల భూమి ఇచ్చినవా నీ సీఎంఓ ఆఫీస్ ఒక దళిత ఆఫీసర్ అయినా ఉన్నాడా ఒక బీసీ ఆఫీసర్ అయినా ఉన్నాడా ఒక ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా ఒక మైనార్టీ ఆఫీసర్ లేడు నీవు దళితకి ఇచ్చిన గొప్ప మర్యాద గుర్తింపు గది కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ అర్థం చేసుకున్నారు ఒక ఆకునూరు మళ్ళీకి ఏం జరిగింది ఒక ప్రదీప్ చంద్రకి ఏం జరిగింది ఇవాళ అర్థం చేసుకున్నారు ఒక ప్రవీణ్కి ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు మా తెలంగాణ దళిత జాతి ఇవాళ నీ స్కీములకు మోసపోవడం సిద్ధంగా లేదు కాబట్టి హుజురాబాదులో పోచమ్మ మీద ఒట్టేయించిన మైసమ్మ మీద ఒట్టేయించిన గ్రామ